ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పాస్టర్లు యేసుక్రీస్తు సమాధి నుండి లేచిన రోజును ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారని రెవరెండ్ ప్రసన్న కుమార్ అన్నారు. విశాఖపట్నం గాజువాకలో జరిగిన ఈస్టర్ పండుగ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి ఈస్టర్ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేశారు. అలాగే మరి ఈ రోజు ఈస్టర్ సందర్భంగా మన మధ్యకి ఏపీ లోకల్ టీవీ మీడియా వారు వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారిని బట్టి కూడా దేవుని మహిమ కలుగును గాక. మరి ఈస్టర్ అంటే ప్రపంచం అంతా ఈ దినం ఈస్టర్ పండుగను జరుపుకుంటుంది. అనగా యేసు ప్రభు వారు పునరుత్థానుడైనటువంటి దినము. పునరుత్థానం అంటే తిరిగి బ్రతకడం అన్నమాట. గోధుమ గింజ భూమిలో విత్తబడిన తరువాత అది మొక్కగా అయి తరువాత అది పెరిగి అనేకమైన గింజలనిచ్చి ఆహారాన్ని అనేక మందికి అందించే రీతిగా యేసు ప్రభువారు పరలోకములో నుండి ఈ భూలోకానికి వచ్చి మానవులందరి కొరకు ఆయన భూమి అడుగుభాగానికి వెళ్ళిపోయి చనిపోయి అనగా చచ్చిపోయి మరలా బ్రతికాడు. అనగా గోధుమ గింజ ఎలా బ్రతికింది, ఆయన బ్రతికి నేటికి సజీవుడుగానే ఉన్నాడు. ఈ ఛానల్ ఈ లోకల్ టీవీ చూస్తున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు నామంలో యేసు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు.